మీ వెన్నుముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదన్ స్పైన్, చికర్పల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. న్యాయస్థానాలు, జైళ్లు, అలాగే కేసులు, ప్రభుత్వం ఇలా మొదలవుతుంది నేలకొండ భగవంత కేసరి కథ. అయితే ఇది ఈ ఓపెనింగ్ చూడగానే చాలామందికి రకరకాల సందేహాలు మొదలవుతాయి. అంటే రీసెంట్ ఇన్సిడెంట్స్ చాలా గుర్తొస్తాయి. అంటే కోర్టుల మీద పొలిటికల్ లీడర్స్ ప్రెజర్ ఎలా ఉంటుంది అనే పాయింట్ దగ్గర మొదలై కథ రకరకాల మలుపులు తిరుగుతూ, ఎవరి యుద్ధం వారే చేసుకోవాలి, ఎవరు వేరొకరి కాళ్ళ మీద నిలబడి యుద్ధం చేయటం కుదరదు, కాబట్టి ఎవరికి వాళ్ళు సర్వసన్నద్ధులై ఎవరి సమస్యల మీద వారు మాత్రమే యుద్ధానికి దిగాలి అనేటువంటి సందేశంతో ముగుస్తుంది. అయితే దీనికి కొంత ఉమెన్ ఎంపవర్మెంట్ ఇవన్నీ తీసుకున్నాడు ఆయన. అంటే సమాజంలో ఆల్రెడీ బలహీనులు అని ఒక ముద్ర పడిపోయినటువంటి ఒక సెగ్మెంట్ని తీసుకుని వాళ్ళ నుంచి ఈ సందేశాన్ని ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కథను డిజైన్ చేసుకున్నాడు ఆయన, అనిల్ రావిపూడి. ఈ డిజైనింగ్లోనే జనరల్గా అనిల్ రావిపూడి సెలెక్ట్ చేసుకునేటువంటి కథలకి భిన్నమైనటువంటి కథ ఇది. అంటే ఒక డిఫరెంట్ ప్లేగ్రౌండ్ని ఎంచుకున్నాడు ఆయన. ఎంచుకుని అంటే బాలకృష్ణ గారితో సినిమా అన్న తర్వాత టోటల్గా బాలకృష్ణ గారి స్టైల్లోకి వెళ్లకుండా, అలాగే వింటేజ్ హీరో అనగానే ఇంకేదో చెయ్యాలి, అంటే ఒక యంగ్ క్యారెక్టరు, ఒక ఓల్డ్ క్యారెక్టరు, ఇలాంటి రొటీన్ వ్యవహారాల్లో కూడా వెళ్ళకూడదు అని తన్ని తాను రిస్ట్రిక్ట్ చేసుకున్నాడు. చేసుకుని స్ట్రైట్ క్యారెక్టరు, స్ట్రైట్ నేరేషను ఎక్కడ అంటే పెద్దగా మెలికలు లేకుండా వెళ్ళిపోయాడు. అంటే స్క్రీన్ ప్లేకి సంబంధించిన మ్యాజిక్లు చేసుకుంటూనే కథని స్ట్రైట్గా నేరేట్ చేసేటువంటి ప్రయత్నమే చేశాడు తప్ప ఎక్కడ అంటే అనవసరమైన మలుపులు పెట్టేటువంటి ప్రయత్నం, ప్రేక్షకుల్ని తికమక పెట్టే వ్యవహారం చేయలేదు. స్ట్రైట్గా తను చెప్పదలుచుకున్నటువంటి కథను చెప్పాడు. కథని డిజైన్ చేసుకున్నటువంటి పద్ధతి, అలాగే బాలకృష్ణకు కూడా ఇది కొత్త ప్లేగ్రౌండ్. తను ఇప్పటిదాకా చేస్తున్నటువంటి క్యారెక్టర్స్కి టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. అలాగే సినిమా ఇన్ టోటల్ సినిమా కూడా ఇది బాలకృష్ణ గారి సినిమా, రొటీన్ సినిమాలాగా ఉండదు. ఎవరైనా బాలకృష్ణ సినిమా చూడాలి అనుకుని వెళ్ళిన వారికి బాలకృష్ణ రేంజ్ వ్యవహారం అంతా కనిపిస్తుంది, కానీ ఈ రొటీన్నెస్ కనిపించక కొంత ఫ్రెష్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ సినిమాలో. రెండోది, ఆయన డైలాగ్ కోసం తీసుకున్నటువంటి డిక్షన్ కూడా, అంటే ఆయన ఆ ప్రాంతం వరంగల్ రిలేట్ చేస్తారు, వరంగల్ అటవీ ప్రాంతానికి చెందినటువంటి ఒక ట్రైబ్ క్యారెక్టర్ ఇది ఈ భగవంత్ కేసరి అనేటువంటిది. అక్కడి నుంచి డిరైవ్ చేసినటువంటి క్యారెక్టర్ కాబట్టి సాధ్యమైనంత వరకు తెలంగాణ స్లాంగ్లోనే నడిపారు. అలాగే హైదరాబాద్ వచ్చేసిన తర్వాత పెంపకం, దీని తాలూకా ఇన్ఫ్లుయెన్సు ఇవన్నీ కూడా సినిమాలో పెద్దగా, అంటే ఆ స్లాంగ్ ఎక్కడ మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అది చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా డైలాగ్ పార్ట్ సినిమాలో చాలా బాగా డిజైన్ చేశారు బాలకృష్ణ గారు. బలం డైలాగ్లే, ఆయన ఎమోషనల్ డైలాగ్స్తో సినిమాలు, శతదినోత్సవాలు, రజతోత్సవాలు నడిపించినటువంటి చరిత్ర ఉంది తనకి. దాన్ని ఆ బ్రాండ్ని వదిలిపెట్టలేదు, ఆ బ్రాండ్ని కొత్త ఏరియాలోకి తీసుకెళ్లారు దాన్ని కూడా. అంటే ఒక వింటేజ్ హీరోతో సినిమా డిజైన్ చేయటం ఎలా అనే దాని మీద కొంత మేధోమదనం జరిపి ఈ సినిమా భుజానికి ఎత్తుకున్నాడు అనిల్ రావిపూడి అనేది అర్థమవుతుంది. అంటే ఎక్కడా కూడా ఆయన వ్యక్తిగతమైనటువంటి స్ట్రక్చర్ దెబ్బతినకుండా క్యారెక్టర్ డిజైన్ చేస్తూ ఆయన మేనరిజమ్స్ అంటూ ఏదైతే ప్రేక్షకులు ఆయన ముద్ర ఉందో, ప్రేక్షకుల మీద ఆయన ముద్ర ఉందో దాన్ని ఎక్కడా మిస్ కాకుండా ఆ మేనరిజమ్స్, ఆ డైలాగ్ పంచులు ఇవన్నీ ఉంటూ, ఆ పవర్ఫుల్ డైలాగ్స్ ఇవన్నీ ఉంటూనే వాటిని కొత్త ఏరియాలోకి తీసుకెళ్ళి ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు అన్ని విధాలుగా, ఫైట్స్తో సహా. ప్రతి అంశంలోనూ కొత్తగా ఉండాలి, సినిమా కొత్తగా ఉండాలి, ఇది బాలకృష్ణ సినిమాలాగానే ఉండాలి కానీ కొత్తగా ఉండాలి. థియేటర్కి వచ్చినటువంటి ప్రతి ప్రేక్షకుడు కొత్తగా అనిపించాలి, అంటే ప్రతి ప్రేక్షకుడికి కొత్తగా అనిపించాలని డిజైన్ చేశాడు. అందుకని ఇందులో ఏ రకమైనటువంటి కమర్షియల్, అంటే ఇది లేకపోతే తెలుగు సినిమా అనుకోరేమో
అనేటువంటి భయాలు పెట్టుకోకుండా రిస్క్ అది, ఆ రిస్క్ చేయాలి తప్పదు. కొత్తగా ఒక కథ చెప్పాలి అంటే రిస్క్ చేయక తప్పదు. అది చేశాడు ఆయన, ఇద్దరూ చేశారు. బాలకృష్ణ ఈ కథని ఓకే చేయటం ఒక రిస్క్ అయితే, అనిల్ అప్రోచ్ అవటం ఈ కథతో అప్రోచ్ అవటం అనేది కూడా ఒక రకంగా రిస్కే. అయితే ఇటీవల కాలంలో తమిళ్లో వస్తున్నటువంటి పాత హీరోలు అంటే కమల్ హాసన్, రజనీకాంత్ ఈ తరహా హీరోలు చేస్తున్నటువంటి సినిమాల ధోరణి కొంత ఈ సినిమాలో కనిపిస్తుంది. అది అంతవరకే, అంతవరకు అంటే ఫ్రేమ్ వరకు అలా అనుకుని మిగిలిందంతా తనదైనటువంటి పద్ధతులు. అనిల్ రావిపూడి సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో అంతర్లీనంగా దాన్ని కూడా తీసుకొచ్చాడు కథలోకి. తీసుకొచ్చి ఎక్కడా కూడా ల్యాగు బోరు లేకుండా ప్లాన్ చేసుకున్నాడు. అలాగే శ్రీలీల చాలా బాగా యాక్ట్ చేసింది. ఒక రకంగా తండ్రి కూతురుల కథ ఇది. కూతురిని సమాజానికి, సమాజంలో ఏ రకమైన ఒత్తిడైనా, ఏ వైపు నుంచి ఏ రకమైన ఒత్తిడి ఎదురైనా తట్టుకుని ఎదుర్కొని నిలబడి నడవగలిగేటువంటి తెగువ తన కూతురికి అందించడానికి ఒక తండ్రి పడేటువంటి తపన స్టోరీ లైన్. ఆ కూతుర్ని అలా డిజైన్ చేసేటువంటి క్రమంలో తను తిన్నటువంటి ఆటుపోట్లు ఇవన్నీ, అంటే ఒక రకమైన ఘర్షణ కూడా ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఘర్షణ ఉంటుంది. అలాగే మిగిలిన క్యారెక్టర్లు, ఈ రెండు క్యారెక్టర్ల చుట్టూ మిగిలిన క్యారెక్టర్లన్నీ అల్లుకున్నాడు ఆయన. ఈ రెండు క్యారెక్టర్స్ని వాళ్ళిద్దరూ ఓన్ చేసుకుని నటించారు, బాలకృష్ణ శ్రీలీల. అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్స్లో కూడా ప్రతి ఒక్కరూ తమ వంతు కోఆపరేషన్ ఇచ్చారు సినిమాకి. టోటల్గా అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా అనేది, మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి బలంగా. అలాగే బాలకృష్ణ సినిమాలో ఉండాల్సినవన్నీ ఉన్నాయి, కాకపోతే కొత్తగా ఉన్నాయి. ఈ కొత్తదనాన్ని కొంతవరకు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఫైట్ సీన్స్ ఇవన్నీ అంటే హెవీ డోసేజ్లో ఉన్నాయి. జనరల్గా రొటీన్ బాలకృష్ణ సినిమాల్లో ఉండేటువంటి యాక్షన్ సీన్స్ కంటే కొంత డిఫరెంట్ పద్ధతిలో వెళ్ళింది. పర్టికులర్గా ఆయన స్లాంగ్, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఎక్కడా కూడా మొహమాట పడలేదు, డ్యూయెట్ల కోసం పాపులాడలేదు, ఇన్ని స్టెప్పులు ఉండాలి అంటే ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి ఇలాంటి ప్రయత్నాలు కూడా చేయలే. కాబట్టి క్రియేటివ్గా ఒక కమర్షియల్ సినిమా తీయటానికి సిన్సియర్గా ప్రయత్నం చేశాడు అనిల్ రావిపూడి. అది ఆన్ స్క్రీన్ బాగా వర్కౌట్ అయింది, ఆడియన్స్ కూడా థియేటర్లో బాగా ఎంజాయ్ చేశారు సినిమాని. అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి స్క్రిప్ట్లో, అంటే తను ఏదైతే ప్రధానంగా చెప్పదలుచుకున్నాడో ఆ అంశం నుంచి క్లైమాక్స్లో కొంచెం డీవియేట్ అయ్యాడు అనిల్ రావిపూడి అనిపిస్తుంది. పర్టికులర్గా విలన్ని చంపేటువంటి సన్నివేశంలో ఆయన మొదటి నుంచి నడిపిస్తున్నటువంటి ధోరణికి కొంచెం డీవియేషన్ అయ్యాడేమో అని చిన్న అనుమానం వస్తుంది. తర్వాత దాన్ని అంటే క్లైమాక్స్కి లీడ్ చేయటం దగ్గర మళ్ళీ దారిలోకి వచ్చాడు. కానీ అక్కడ కూడా ఆయన అదే లైన్ని ఫాలో అయి ఉంటే, అంటే హీరోని హీరోతోనే విలన్ని చంపించాలి అనేటువంటి పాయింట్ని కొంచెం పక్కన పెట్టుంటే, చాలా కమర్షియల్ అంశాలు పక్కన పెట్టాడు ఆయన, ఈ ఒక్క పాయింట్ని కూడా పక్కన పెట్టుంటే ఇంకొంచెం ఫ్రెష్నెస్ వచ్చేది సినిమాకి అనేది అనిపిస్తుంది. ఈ కథని అంగీకరించినందుకు, అంటే ఈ తరహా స్క్రిప్ట్ని అంగీకరించడం ఒక సాహసం, ఈ తరహా పెర్ఫార్మెన్స్, అలాగే అంటే కాజల్ కూడా అంటే ఒక హీరోయిన్ అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉన్నట్టుగా అనిపింపజేయటమే తప్ప జస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్. వాళ్ళిద్దరి మధ్య ఏదో ట్రాక్ వేయాలనో ప్రయత్నమో, లేకపోతే ఒక డ్యూయెట్ పెట్టాలనో ప్రయత్నమో అలాంటివి ఏమీ చేయలేదు. ఎటువంటి డీవియేషన్కి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. కమర్షియాలిటీ కోసం అనే పేరుతో ఇటువంటి తప్పడడుగులు వేస్తే ప్రేక్షకుల నుంచి ఎటువంటి అనుభవాలు ఎదురవుతాయో అనిల్ రావిపూడి క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని ఈ సినిమాని డిజైన్ చేశాడు. కాబట్టి ఇది ఒక రకంగా తెలుగులో ఇప్పుడు వెటరన్, అంటే మనకి వింటేజ్ హీరోలు తెలుగులో ఉన్నటువంటి అందరూ ఈ సినిమాని ఒక్కసారి, ఈ సినిమా సక్సెస్ను కూడా ఒక్కసారి చూసి అర్థం చేసుకుని తాము కూడా ఈ కొత్త ట్రాక్లో, బాలకృష్ణ వేసినటువంటి ఈ కొత్త ట్రాక్లోకి ఎక్కగలిగితే తిరిగి విజయాల బాట పట్టడం పెద్ద కష్టమేం కాదు. ఇది కొత్త బాట అని అంటున్నాం కానీ తెలుగు సినిమాకు సంబంధించి ఆల్రెడీ తమిళ హీరోలు
అంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి తమిళ హీరోలు మలయాళం హీరోలు ఆల్రెడీ నడుస్తున్న దారే. వీళ్ళందరికీ కూడా మాతృక హాలీవుడ్ అనుకుంటే సీన్ కార్నర్ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి క్యారెక్టర్స్ చేశారు ఒకప్పుడు. అంటే ఏజ్ దాటిన తర్వాత జేమ్స్ బాండ్లం కాదు మనం అనుకున్న తర్వాత వాళ్ళు ఆ ఇమేజ్ నుంచి డీవియేట్ కాకుండా, ఆ మ్యానరిజమ్స్ నుంచి డీవియేట్ కాకుండా ఏజ్కి తగ్గట్టుగా కొత్త తరహా స్క్రిప్టుల్లో వాళ్ళు కలిసిపోయి సినిమాని నడిపించినటువంటి సందర్భము, విజయాలు సాధించిన సందర్భము అనేకం ఉన్నాయి. వాటిని ప్రేరణగా తీసుకుని ఈ కొత్త పాత్రలోకి బాలకృష్ణ ఎంటర్ అయ్యాడు. ఎందుకు ప్రధానంగా అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అంటే ఎన్టీ రామారావు గారికి కూడా స్ట్రైట్ అవే ఒక ఓల్డ్ క్యారెక్టర్ చేస్తే ఎక్కడ తన ఫ్యాన్స్ని అలాగే తన మాస్ ఆడియన్స్ని మిస్ అవుతానేమో అనేటువంటి ఒక చిన్న ఇబ్బందితో ఆయన ముసలి పాత్రతో పాటు ఒక యంగ్ క్యారెక్టర్ కూడా పెట్టేవాడు. కొడుకు పాత్ర ఒకటి ఉండేది, అది సర్దార్ పాపారాయుడు కావచ్చు, కొండవీటి సింహం కావచ్చు, ఇలా ఒక్క బొబ్బిలి పులిలోనే స్ట్రైట్ క్యారెక్టర్ మీద రెండు మూడు వేరియేషన్స్ నడిపాడు. కానీ మిగిలిన సినిమాలన్నీ జస్టిస్ చౌదరి ఇవన్నీ కూడా అదే పద్ధతిలో నడిచింది. ఆయన 70 ఏళ్ళు దాటిన తర్వాత చేసినటువంటి మేజర్ చంద్రకాంత్లో మాత్రమే ఆయన స్ట్రైట్ ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ చేశాడు. అంతకుముందు చేసిన సినిమాలన్నింటిలోనూ ఆయన డ్యూయల్ రోలు, ఒక ఓల్డ్ క్యారెక్టర్, ఒక యంగ్ క్యారెక్టరు, యంగ్ క్యారెక్టర్కి స్టెప్పులు, పాటలు, హీరోయిన్ను, శ్రీదేవి, ఈ వ్యవహారం అంతా ఉండేది. కానీ ఈ సినిమాలో అలాంటి ప్రయత్నం అస్సలు చేయలేదు, ఆ జోలికి వెళ్ళలేదు. అందుకు డైరెక్టర్ని అప్రిషియేట్ చేయాలి. నిజంగా చాలా సాహసం అనే చెప్పాలి. ఈ స్క్రిప్టుని, ఈ డిజైనింగ్ని బిలీవ్ చేసి దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి ప్రొడ్యూసర్స్ కూడా సాహసం చేశారని చెప్పాలి. తెలుగు కమర్షియల్ సినిమాలు కొత్త దారిలో ప్రయాణం చేస్తాయి, చేయగలవు. తెలుగు కమర్షియల్ పెద్ద హీరోలు కూడా కొత్త తరహా స్క్రిప్టులకి కొంతమేరకు తమని తాము అంకితం చేసుకుని నటించగలరు అనేటువంటి ఒక చిన్న భరోసా అయితే, ఒక హోప్ అయితే ఈ సినిమా భగవంత్ కేసరి ఇవ్వగలిగింది. ఇది దీని సక్సెస్ మీద ఇదొక ఫార్ములాగా మారి ముందుకు కొనసాగుతుంది. అంటే ఫార్ములా మీద కూడా ఒక డైలాగ్ ఉంది సినిమాలో, కాజల్తో చెప్పిస్తారు. ఇది యూనిక్ ఫార్ములా ఒకటి ఉంది అని బాలకృష్ణ గారి ఫార్ములా గురించి ఒక డైలాగ్ కాజల్తో చెప్పిస్తారు. ఇది ఒక యూనిక్ ఫార్ములా, ఈ ఫార్ములా సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భగవంత్ కేసరి ఇన్ టోటల్ పర్వాలేదు అనిపించుకున్న సినిమా, బాలకృష్ణ గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమాలా ఉంటూనే కొత్త తరహా సినిమాగా కూడా అనిపించేటువంటి సినిమా. ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ కంట్రిబ్యూషను, అలాగే రైటింగ్ టీమ్ కంట్రిబ్యూషను, అలాగే డైరెక్షన్ టీమ్ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఇందులో పెద్దగా తమన్ కానీ మరొకరు కానీ చేయడానికి ఏం లేదు. ఫోటోగ్రఫీ బాగుంది, శ్రీలీల పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నటిగా తనకంటే గ్లామర్ డాల్గా ఇప్పటివరకు సినిమాల్లో కనిపించినప్పటికీ ఈ సినిమాలో పెర్ఫార్మర్గా తనకి కొంత ఒక హైప్ క్రియేట్ అయింది. కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడేటువంటి సినిమా, అందరికీ ఉపయోగకరమైనటువంటి సినిమాగా దీన్ని డిజైన్ చేశాడు. అనిల్ రావిపూడి గారికి సరిలేరు నీకెవరులో ఒక చిన్న ఇబ్బంది, అంటే ఈయన ఓవర్ ఎంటర్టైన్మెంట్ చేశారు దీన్ని, అంటే శ్రీను వైట్ల ఛాయలు కనిపించినాయనే విమర్శ ఒకటి వచ్చింది అప్పుడు. కానీ అది ఈ సినిమాలో ఆ విమర్శ నుంచి బయటకు వచ్చేసాడు. వచ్చి సమర్థవంతమైనటువంటి డైరెక్టర్ ఇతను, కొంచెం అంటే వాస్తవం మీద ఆధారపడి నేల మీద నిలబడి స్క్రిప్ట్ డిజైన్ చేసుకుని ముందుకు వెళ్ళగలడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని ఇండస్ట్రీకి ఇవ్వగలిగాడు. సో ఇది భగవంత్ కేసరి, నందమూరి బాలకృష్ణ గారి భగవంత్ కేసరి సినిమా మీద నా రివ్యూ. నేను ఈ సినిమాకి ఇస్తున్నటువంటి రేటింగ్ 2.5. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.